విశాఖపట్నం ఉక్కు కర్మాగారం జగన్మోహన్ రెడ్డి దోపిడీకి గురవబోతుంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం 60,000 ఎకరాల్లో విస్తరించిన విషయం యావత్తు ప్రపంచానికి తెలుసు. ఈ రోజు దాని మార్కెట్ వాల్యూ దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ఉక్కు కర్మాగారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి దానిలో కొన్ని 100,000,000,000 రూపాయలు కొల్లగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఈరోజు ఒరిస్సాలో పోస్కో అనే ఒక సౌత్ కొరియా కంపెనీ ఉక్కు కర్మాగారం నడిపించి అక్కడ నష్టపోతే ఆ ఉక్కు కర్మాగారానికి లాభాల్లో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఉన్న ఉక్కు కర్మాగారంతో ఒప్పందం చేసుకుని వాళ్ళకి 17,000 కోట్ల రూపాయలకు ఆ ఉక్కు కర్మాగారం అమ్మేసి మిగతా డబ్బుల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం 80% వాటాకి వెళ్ళబోతుందనే ఒక సమాచారం ఈరోజు ప్రసార మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం రావటానికి మన తెలుగు ప్రజలు ఏ రకంగా పోరాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పెట్టుబడిని నాశనం చేస్తూ ఉన్న పెట్టుబడులు తరివేస్తూ లేదా ఉన్న పెట్టుబడిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తూ ప్రభుత్వ పెట్టుబడులు కూడా ప్రైవేటీకరణ చేసే స్థాయికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగిపోయాడంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి చేస్తున్నాడో ఏ రకంగా ప్రజాధనం కొల్లగొడుతున్నాడో రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో దాదాపు 40,000 ఉద్యోగులు ఉన్నారు. ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు, పరోక్షంగా ఇంకొక 120,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఆ ఉక్కు కర్మాగారం. కానీ ఈరోజు ఆ ఉక్కు కర్మాగారం 60,000 ఎకరాల్లో ఉన్న ఉక్కు కర్మాగారం సాక్షాత్తు 4,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఉక్కు కర్మాగారం జగన్మోహన్ రెడ్డి 17,000 కోట్ల రూపాయలకి ఎందుకు అమ్మేస్తున్నాడు ప్రైవేట్ వ్యక్తులకి? మిగతా డబ్బంతా ఎక్కడికెళ్తుంది? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నాడు విశాఖ ప్రాంత ప్రజలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తెలుగు ప్రజలు భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఒకసారి ఆలోచించవలసిందిగా చేతులెత్తి దండం పెడుతున్న మన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. జై హింద్.